విచిత్రమేంటంటే ఆ బెడ్రూమ్ మెయిన్ డోర్ బయట నుంచి లాక్ చేయబడింది. దానికి ఉన్న ఇంకో డోర్ లోపల నుంచి లాక్ చేయబడింది. స్వప్న అశోక్ల ఎవిడెన్స్ చెక్ చేశారా సార్? ఎవ్రీథింగ్ ఈజ్ క్లీన్. హత్య ఎవరు చేశారో తెలియదు. స్వప్న అశోక్ చంపే అవకాశం లేదు. ఆత్మరామ్కి శత్రువులు లేరు. ఆత్మరామ్ని ఎవరు చంపుంటారు? అక్కడ ఆయుధమూ లేదు. బెడ్రూమ్ డోర్ బయటకు వేసింది అంటే ఎవరో బయట నుండే వేసింటారు. స్వప్న అశోక్ చంపలేదు, మరెవరు? ఎవరో తెలివిగా చంపారు సార్. ఎవరు సార్? సార్, ఇది సూసైడ్ కేస్ సార్. మర్డర్ కాదు. సూసైడ్? ఎలా? తన భార్యపై అనుమానంతో ఆత్మారం తనే బెడ్రూమ్ బయట నుండి లాక్ చేసి వెనక డోర్ నుండి లోపలికి వెళ్ళాడు. మరి ఆయుధం? అక్కడ నీళ్లున్నాయని మీరే అన్నారు కదా సార్. అంటే ఫ్రిడ్జ్లోని మంచు ముక్కతో చేకోసుకుని ఉంటాడు. రక్తం ఆగదు కాబట్టి చనిపోయి ఉంటాడు. వెరీ గుడ్ దామిని, చాలా క్లవర్గా ఆలోచించావు. అప్పట్లో మేము దీన్ని సాల్వ్ చేయడానికి జుట్టు పీక్కున్నామనుకో. ఐ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. తను మీ ఫోటో చూపించి మీరే తన అమ్మ అని చెప్పింది. నేనెవరితో మాట్లాడనని చెప్పానా? ఆ అమ్మాయి డిప్రెషన్ లో ఉంది. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తే మీ మీద దాడి చేయొచ్చు, లేదా తనకు తానే ఏదైనా చేసుకోవచ్చు. తనెవరు? నన్ను అమ్మ అని ఎందుకు చెప్పింది? నన్ను ఎందుకు కలవని అంటోంది? ఎస్ అపర్ణ, ఖచ్చితంగా దేవమ్మ కూతురే. లేకపోతే నా ఫోటో చూసి అమ్మ అనెందుకంటుంది? ఎస్ దేవమ్మ కూతురే. రోసి, రా సంధ్య, కూర్చో. రోసి, ఇవి అర్జెంట్ ఫైల్స్. నువ్వు చూసి సైన్ చేస్తే వర్క్ బిగిన్ అవుతుంది. చూస్తాను. అమ్మా, మన ఫ్యాక్టరీలోని లీగల్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయాయంట, లాయర్ చెప్పారు. అలాగే. రోసీ, నిన్ను విషయం అడగాలి. ఏంటో చెప్పు సంధ్య. వర్క్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా? లేదు. ఆఫీస్లో వర్క్ అంతా కరెక్ట్గానే జరుగుతుంది. కానీ నాకు ఒకటి అర్థం కావడం లేదు. ఈ మధ్య నువ్వెందుకంత డల్గా ఉంటున్నావు? ఈ మధ్య నాకు విషయం తెలిసింది. అది ఎందుకు జరుగుతుందో, ఎవరి వల్ల జరుగుతుందో అర్థం కావడం లేదు. విషయమేంటో పూర్తిగా తెలుసుకోవాలనుకున్నా కుదరడం లేదు. అమ్మా, ఎన్నో సమస్యల్ని నీ జీవితంలో చూసావు. ఇప్పుడిప్పుడే అన్ని సాల్వ్ చేసుకుని మనమందరం హ్యాపీగా ఉంటామనుకుంటే మళ్ళీ ఏమిందమ్మా? ఇది సమస్య కాదు అశ్విని, కానీ మనకు కావాల్సిన వాళ్ళకి సమస్య అయ్యేలా ఉంది. అందుకే ఆలోచిస్తున్నాను. మనవాళ్ళక్కా? ఎవరమ్మా వాళ్ళు? మహాలక్ష్మి దామిని జీవితాలకి సంబంధించిన విషయం ఒకటి తెలిసింది. అది నిజమో కాదో తెలియడం లేదు. మహాలక్ష్మి దామినిక, వాళ్ళకొచ్చిన సమస్య ఏంటి రోజీ?
దేవమ్మ ఆ ప్రాంతానికి మకుటం లేని మహారాణి. అక్కడి ప్రజలామెన్ దేవతగా కొలుస్తారు. ఆమె దగ్గర బంధువులే కుట్ర చేసి ఆమెని హత్య చేశారు. దేవమ్మకి ముగ్గురు కూతుళ్ళు. అందులో రెండో అమ్మాయి మహాలక్ష్మి, మూడోది దామిని. ఇప్పుడు దేవమ్మ పెద్ద కూతురు కూడా ఎక్కడుందో తెలిసింది. ఆ అమ్మాయి ఎవరు రోజీ? ఎక్కడుంది చెప్పమ్మా. చెల్లెలు దొరికినందుకి మహాలక్ష్మి ఎంతో హ్యాపీగా ఉంది. ఇప్పుడు అక్క కూడా దొరికిందంటే తన ఆనందానికి హద్దులుండవు. తనెవరో చెప్తే మహాలక్ష్మి గాని దామిని గాని హ్యాపీగా ఫీల్ అవ్వరు. ఆమెను అసహించుకుంటారు. ఆ అమ్మాయి ఎవరో కాదు, అపర్ణ. అపర్ణ అంటే తని. ఈ మధ్య తన ప్రియుడితో సహా నలుగురిని మర్డర్ చేసింది అని చెప్పుకుంటున్నారు కదా, ఆ అపర్ణే. అమ్మా, నువ్వు చెప్పేది నిజమేనా? నమ్మలేకపోతున్నాం. ముందు నేను కూడా నమ్మలేకపోయాను. కానీ పోలీస్ ఇంటరాగేషన్లో నేను తన తల్లినని అపర్ణ చెప్పింది. అలా ఎందుకు చెప్పిందో, తనెవరో ఏంటో అని ఆలోచిస్తుంటే నాకిప్పుడే స్ట్రైక్ అయింది. దేవమ్మ నేను ఒకేలా ఉండడం వల్ల తను అలా అనుకునుండొచ్చు. శాలిని సీమంతం తర్వాత నేను అపర్ణను కలవడానికి ప్రయత్నించాను. కానీ తను నన్ను కలవడానికి ఇష్టపడలేదు. అంత గొప్ప దేవమ్మ కూతురు ఇంత దారుణంగా నలుగురిని హత్య చేయగలదా? ఒకవేళ చేస్తే ఆమె దేవమ్మ కూతురు అవుతుందా? చూద్దాం. పూర్తిగా నిజాలు బయటకు వస్తే తప్ప మనం ఏం చెప్పలేం. అంతవరకు ఈ విషయం మన మధ్యే ఉండాలి. అపర్ణ ఎందుకలా చేస్తుందో తెలుసుకోవాలి. నేను ఈరోజే వెళ్ళి తనను కలుద్దాం అనుకుంటున్నాను. కానీ రోజీ, తను నిన్ను కలవడానికి అసలు ఇష్టపడడం లేదు కదా. అదే కనుక్కుంటాను. అసలు నన్ను ఎందుకు కలవడానికి ఇష్టపడట్లేదో తెలుసుకుంటాను. తను నోరు విప్పితే తప్ప ఈ కేసులో నిజాలు బయటికి రావు. అవునమ్మా, ఆ అమ్మాయి మౌనంగా ఉండడం వల్ల అందరూ ఆమెది తప్పనుకుంటున్నారు. అది తనకు కూడా అర్థమయ్యే ఉంటుంది. కానీ ఎందుకలా మాట్లాడుతుందో, ఎందుకు కన్నీళ్లు భరిస్తుందో తెలుసుకోవాలి. అపర్ణ అంతకుముందు ఎలా ఉండేదో తెలిస్తే తన క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది. నేను ఆల్రెడీ తన గురించి ఎంక్వైరీ చేశాను. తనొక నిజాయితీ గల డాక్టర్, పేదవాళ్ల పట్ల జాలీదయ ఉన్న అమ్మాయి. ఆమె రూమ్మేట్స్ కూడా తన గురించి చాలా బాగా చెప్పారు. అటువంటి మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి నలుగురిని దారుణంగా చంపడం ఆశ్చర్యంగా ఉంది. అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం ఇంకొకటి ఉంది. మొన్న జైల్లో ఒక ప్రెగ్నెంట్ చావుబతుకుల మధ్య ఉంటే తనే డెలివరీ చేసి కాపాడిందట. ఇద్దరిని తన ప్రాణాలకి తెగించి మరీ కాపాడిన అమ్మాయి నలుగురిని ఇంత దారుణంగా చంపడాన్ని జైలు సైతం ఆశ్చర్యపోయింది. స్ట్రేంజ్ అమ్మా, ఆ అమ్మాయి వెనక ఏదో ఒక మిస్టరీ ఉంది. అదేంటో, ఆమె కథేంటో, అసలు నిజంగా తన ఈ హత్య చేసిందో లేదో తెలుసుకోవాలి. తన తప్పు లేకపోతే తనకు అండగా ఉండాలి. మహాలక్ష్మి, దామిని, అపర్ణలని కలపాలి. పెళ్ళైన సింగిల్ ప్లేట్ గాండి అయిపోయా, యదవ జన్మ. పెళ్ళైన వాళ్ళు సింగిల్ ప్లేట్లో తినడం రొమాంటిక్ గా ఉంటుంది కదా. మమ్మీ చెప్పింది నిజమే.
ఏం చెప్పింది? అన్నం తినకపోతే బూచొస్తుందని భయపెట్టేది. ఇదిగో అన్నం తినలేదు, బూచి మాత్రం వచ్చింది. కొత్త పెళ్లి కొడుకుని కనీసం నీ చేత్తో అన్నం కూడా పెట్టవా? నేను ఇంతకు ముందే పిలిచాను బాబు, తామరే పోసు కొట్టారు. అది అప్పుడు వేసిన ఆకలి వేరు, నువ్వే కాదన్నావు. నిన్ను నోరు మూసుకొని అన్నం తిను, రోజు రోజుకి చిరిపితనం ఎక్కువైపోతుంది నీకు. సరే వడ్డించేది బతికించావు, తినిపించు అంటావనుకున్నాను. ఈ ఆప్షన్ కూడా ఉందా? అది తినిపించు. ఏయ్ చంపుతాం, నోరు మూసుకొని తిను. మరి అన్నం తినేటప్పుడు వడ్డించే వాళ్ళ మీద చెయ్యి వేస్తే పుణ్యం అంట మా తాత చెప్పాడు. ఆహా, అలా మీద పడ్డ చెయ్యికి వాత పెడితే ఇంకా పుణ్యం అంట మా నానమ్మ చెప్పింది. ఒసై రాక్షసి, ముందు అన్నం తిను. సరే తింటాను. సూపర్, నువ్వు వండిన అరటికాయ కూర సూపర్ గా ఉంది. పోయింది నా పరువు, మా అమ్మ పరువు మొత్తం పోయింది. ఇప్పుడేమైంది? ఇంకేం కావాలి? నేను వండింది బంగాళదుంప, దాన్ని నువ్వు అరటికాయ కూర అంటున్నావు. ఈ మాత్రం దానికి దగ్గరుండి వడ్డించు అంటున్నావు. అది అరటికాయ కూర బంగాళదుంప కూర నాకలా తెలుస్తుంది మహా. ఇక్కడ ఎక్కడైనా బోర్డు పెట్టాల్సింది. నిన్ను నేను వడ్డించను. తన పేరు తన చెల్లెలి పేరు మర్చిపోతే బాధపడాలి, అంతేకాని కూర పేరు మారిస్తే ఇలా కూడా ఫీల్ అవుతారా? మహా అర్థమైంది, మంచి నీళ్ళకే కదా, సో స్వీట్, ఎంత రెస్పెక్ట్. తిను తిను, కలుపు. మగాళ్ళు ఎప్పుడు ఇంతే అరవింద్, ఎంత తేలిగ్గా ప్రేమిస్తారో అంత తేలిగ్గానూ అనుమానిస్తారో. ప్రేమ ఉన్న చోట అసూయ ఉండొచ్చు, కానీ అనుమానం ఉండకూడదు.
అపర్ణ. నన్ను కలవకూడదనుకున్న దానివి. నేనే మీ అమ్మ నన్ను ఎందుకు చెప్పావు? బుద్ధి లేక చెప్పాను. కన్న బిడ్డల్ని దుర్మార్గులకి వదిలేసిన కసాయి తల్లివని తెలియక చెప్పాను. కట్టుకున్న వాడిని కుటుంబ సభ్యులని మర్చిపోయి ఊరు పేరు మార్చుకున్న ఉత్తమ అమ్మవని మర్చిపోయి చెప్పాను. అవును, నిన్ను దేవమ్మ అని పిలవాలా లేక రోజీ అని పిలవాలా? అది కాదమ్మా. నేను తెలుసు, గొప్ప పేరు మోసిన ఇండస్ట్రియలిస్ట్ రోజీవి అని తెలుసు. పేగు తెంచుకు పుట్టిన పిల్లల్ని గాలి కొదిలేసిన దేవమ్మవి అని కూడా తెలుసు. ఏం పాపం చేశాము? మేము ముగ్గురు నీ కడుపున పుట్టాం. అసలు తెలియక అడుగుతున్నా, నీకేం అన్యాయం చేశాం? మమ్మల్ని అనాథల్ని చేశాం. నువ్వు మమ్మల్ని వదిలేశాక అత్తయ్య మామయ్య మమ్మల్ని చీకటి కొట్లో పడేస్తే వాళ్ళ నుండి తప్పించుకొని బయటపడదామనుకొని మేం ముగ్గురం అక్క చెల్లెళ్ళం ఎవరికి ఎవరం కాకుండా పోయాం. తోడబుట్టిన వాళ్ళు తప్పిపోయి ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో, ఎలా బ్రతకాలో దిక్కు తోచక కడుపుకి తిండి లేక పంపు నీళ్లు తాగి బతికాను. నువ్వొస్తావని, మమ్మల్ని కాపాడతావని ఎదురు చూసి 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 ఏడ్చి ఏడ్చి కన్నీళ్లతోటి నా ఆశలు కూడా ఇంకిపోయాయి. తల్లి లేక ఎన్నో బాధలు పడ్డాం. నన్న దేవుడు కరుణించి ఒక అనాథాశ్రమానికి చేర్చాడు. చావలేక బ్రతకలేక ఒంటరి పోరాటం చేసి ఈ స్థాయికొస్తే దురదృష్టం నన్ను వెక్కిరించింది. చెయ్యని నేరానికి నన్ను ఇలా జైలు పాలు చేసింది. ఇదంతా ఎవరి వల్ల? నీ వల్ల. నీ వల్ల. అభంశుభం తెలియని తల్లిదండ్రుల సమక్షంలో పెరగాల్సిన మా జీవితాన్ని నువ్వు వెళ్ళిపోయి అల్లకల్లోలం చేశావు. అసలు నువ్వు తల్లివేనా? మమ్మల్ని ఇలా అనాథల్ని చేయటానికి నీకు మనసులో వచ్చింది? అది కాదమ్మా. నేను ఊరంతా దేవతలా కొలిచే దేవమ్మ ఇంత స్వార్థపరురాలు, ఇంత దుర్మార్గురాలని జనాలకి తెలియాలి. ఆపు.
ఆమెని ఒక్క మాటన్నా నేను ఊరుకోను. దేవమ్మ ఎవరో అన్నట్టు మాట్లాడతావి, నువ్వే కదా. కాదు, నేను మీ అమ్మ దేవమ్మని కాదు. ఏంటి, ఏం తెలుసు నీకు? దేవమ్మ గురించి ఎలా మాట్లాడావు? ఎప్పుడో చిన్నప్పుడు నువ్వమ్మ అని పిలిచిన దేవమ్మ, నీ కన్న తల్లి అయిన దేవమ్మ ఇప్పుడు లేదు. తన కుటుంబాన్ని, కడుపున పుట్టిన పిల్లల్ని, కట్టుకున్న వాడి ప్రేమని వదులుకుని నమ్మిన సిద్ధాంతాల కోసం, నీతే న్యాయం కోసం, నీ ఊరి ప్రజలకి మంచి జరగాలని తన ప్రాణాలను సైతం వదులుకున్న దేవత దేవమ్మ. ఏమడిగావు? మిమ్మల్ని అనాథల్ని చేసిందన్నావు కదూ? కాదు, ఊరికిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి తన ప్రాణాలనే త్యాగం చేసి అనాథ శవంలా వెళ్ళిపోయింది మీ అమ్మ దేవమ్మ. మీ ఫోటో చూసి అమ్మా అన్నాను, మిమ్మల్ని అమ్మా అని పిలవచ్చా?